కాకినాడ అర్బన్, కాకినాడ పార్లమెంట్ ఇక్కడికి వచ్చిన అన్నదమ్ములకి, జనసందోహంలో ఉన్న ఆడపడుచులకి, ముందున్న వరుసలో ఉన్న ఆడపడుచులకి, నా ముందున్న ఆడపడుచులకి, యువతులకి, భవన నిర్మాణంలో కూర్చున్న నా భవన నిర్మాణ కార్మికుల సోదరులకి, అన్నదమ్ములందరికీ, పెద్దలకి, మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈ ఎన్నికలు చాలా కీలకమైంది మన కాకినాడ పార్లమెంట్కి సంబంధించి. కాకినాడ శాంతి భద్రతలతోటి ఎవరన్నా సరే రిటైర్మెంట్కి ఇక్కడికి వచ్చి చాలా క్షేమంగా భద్రంగా ఉండే సిటీ. అలాంటి సిటీ ఈ రోజున మాఫియా అయిపోయింది, గంజాయికి క్యాపిటల్ అయిపోయింది, రేషన్ బియ్యాన్ని తీసుకొని ఎక్స్పోర్ట్కి హబ్ అయిపోయింది, షిప్పుల్లోంచి వచ్చే డీజిల్ని తీసుకొచ్చి స్మగ్లింగ్ చేసే హబ్ అయిపోయింది, ఆడబిడ్డలకి భద్రతం లేని సమాజం అయిపోయింది. అపార్ట్మెంట్లో వెళ్ళి ఏదైనా మాట్లాడదాం, బయటకు వద్దామంటే బ్లేడ్ బ్యాచ్ల్ని పెట్టి బెదిరించే గుండాగర్ది అయిపోయింది. ఇక్కడున్న అశేష జనసందోహంలో ఉన్న ప్రతి యువతీ యువకులకి, పెద్దలకి, అందరికీ ఈరోజు నేను మనసిపై మాట్లాడుతున్నాను. కానీ ఈరోజు మన కొండబాబు గారిని, ఉదయ్ గారిని గెలిపించడానికే మాత్రం రాలేదు. మీ భవిష్యత్తుని మీరు సరైన విధి విధానాలతోటి మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోకపోతే మీ భవిష్యత్తు సంపూర్ణంగా దెబ్బతినేస్తుంది. 2019లో రెండు చోట్ల ఓడిపోయాను, అయినా కానీ నిలబడే ఉన్నా, దెబ్బతిన్నా, పరాజయం పొందుతూనే ఉన్నా, కానీ నిలబడే ఉన్నా. ఈ నిలబడటానికి కారణం ఒకటే ఒకటి, నాకు నా దేశం, నా నేల రౌడీల చేతిలోకి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. నాకు మీరందరూ చదువుకున్న వాళ్ళు కదమ్మా, మీరందరూ దండం పెడుతున్నాం. ఇందాక చొక్కా ఇప్పిన యువకుడిని చూసాం, మీ అందరికీ ఏముంటుంది కోపం? నాకు క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్, రాజకీయ నేరాలు చేసేవాళ్ళు, మనందరికీ సలహాలు చెప్పేవాళ్ళు, మనం ఎలా నడుచుకోవాలని చెప్పేవాడు ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, ఒక ప్రభుత్వం, ఒక ముఖ్యమంత్రి, దేశం దాటడానికి కోర్టు పర్మిషన్ తీసుకునే వ్యక్తి ఈ రోజున మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి. తండ్రి తమ్ముడు రైస్ మిల్లర్ అధ్యక్షుడు, తండ్రి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్, ఎమ్మెల్యే ఉన్న చంద్రశేఖర్ రెడ్డి గారేమో కూర్చోబెట్టి గుండాగర్ది, బెదిరింపులు, మాఫియా, గంజాయి, పేకాట క్లబ్బులు, బ్లేడు బ్యాచ్లు, బెదిరింపులు, కాకినాడకి రక్షణగా ఉన్న మడ అడవుల్ని అడ్డగోలుగా ధ్వంసం చేసిన వ్యక్తి, 7 నియోజకవర్గాలకు మనకి గోదావరి జిల్లాలో, ఉమ్మడి గోదావరి జిల్లాలో ఎక్కడికి వెళ్ళినా ఇతని పాదముద్ర ఉంటుంది. మంచి పాదముద్ర కాదు, చెడు పాదముద్ర, గంజాయి పాదముద్ర, మైనింగ్ మాఫియా. ఏం చేస్తాం చెప్పండి? అడ్డగోలుగా డబ్బులు సంపాదించి ఏం చేస్తా ఉన్నారు? మనల్ని భయపెడతా ఉన్నారు, మీరు బయటికి వస్తే దాడులు చేస్తామంటున్నారు. అన్నీ తెగించి వచ్చాను, భయం లేదు నాకు. ఈరోజు నాకు నిజంగా చెప్పాలంటే ఈరోజు ఆఖరి రోజు ఎన్నికలని కూడా కాదు, నేను వచ్చింది దశాబ్దంన్నర కాలంగా. మా భవిష్యత్తు మీ చేతుల్లోనే అంటున్నాం. 600 కిలోమీటర్లు ట్రావెల్ చేసి వచ్చారు, ఒక సైకిల్ గుర్తుకో, గాజు గ్లాస్ గుర్తుకో ఓటేసి కేవలం గెలిపించమని నేను అడగడానికి రాలా, ఒక మార్పు కోసం అడుగుతున్నాను మిమ్మల్ని. ఒక మార్పు, మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. ప్రజాస్వామ్యం మీద నాకు చాలా అపారమైన గౌరవం. 200,000 మంది చనిపోయారు ఈ ప్రజాస్వామ్యం కోసం, భారతదేశం కోసం 200,000 మంది చనిపోయారు. మనకి ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ అని నెహ్రూ గారు స్పీచ్ ఇస్తూ ఉంటే పార్లమెంట్లో, సెంట్రల్ హాల్లో, పంజాబ్లో మనకి ముష్కర మూకలు, ఎంతమంది ఆడపడుచుల్ని మనకి మానాన్ని అగౌరవపరిచినాయో తెలియదు, ఎంతమంది చనిపోయారో విభజన సమయంలో. భారతదేశం
అన్ని మతాలకి అన్ని కులాలకి రక్షణ కల్పించింది. ఈ రోజున నేను మన సోదరుడు కింద ఉన్న ముస్లిం సోదరుడు జన సైనికుడు ఇస్లాం జనసేన అని చెప్పి ఎప్పుడు నాకు బోర్డు పట్టుకుని చూపించే నాకు ఆ ముస్లిం మనకి మతానికి సంబంధించిన ఆ కండువా వేస్తే గుండెలు నిండుగా వేసుకున్నాం. దేనికంటే పరమతానికి మనం ఇచ్చే గౌరవం అన్ని మతాలు సమానంగానే. ఇది భారతదేశపు తాలూకు ప్రజాస్వామ్య లక్షణం. మనందరం భగత్ సింగ్ని ఆరాధిస్తాం, మన చెగ్వేరాని ఇష్టపడతాం, కానీ ఒక రౌడీ ఎమ్మెల్యే ఉంటే భయపడతాం మనం. ఇదే గుండా ఎమ్మెల్యే ఇదే ఏరియాలో కూర్చొని నన్ను తిట్టాడు. ఇదే ఏరియాలో నేను పర్మిషన్ కూడా పెట్టలే, ఇక్కడ ఇచ్చారు పోలీసు. కొండబాబు గారు అదే చెప్తా ఉన్నారు. నిజంగా కనుక నాకున్న బలానికి చంద్రశేఖర్ రెడ్డి గారిని కిందకి నేల మీద కూర్చోబెట్టి సెంటర్లో మోకాళ్ళ మీద నడిపించేంత శక్తి సత్తా ఉన్నాను. మీరు ఆలోచించి ఓటేయండి. చలమల శెట్టి సునీల్ ఎంపీ, చలమల శెట్టి సునీల్ నడగండి ఎంపీగా. నువ్వేం చేసావు? ఎందుకు నీ పార్టీలు మారావు? నువ్వు ప్రజారాజ్యంలో ఉన్నావు, సంతోషం, కాంగ్రెస్కి వెళ్ళిపోయింది, కాంగ్రెస్లో వెళ్ళలేవు, తెలుగుదేశంకి వెళ్ళావు, వైసీపీకి వెళ్ళావు, మళ్ళీ మారుతావు. మనకి మారే వ్యక్తులు కాదు కావాల్సింది, స్థిరంగా ఒక చోట నిలకడగా నిలబడేవాడు కావాలి. నీ రా ఇప్పుడు కొండబాబు గారికి ఎందుకు గౌరవం ఇచ్చాను నేను? అరే ఒక పార్టీని నమ్ముకుంటే, తెలుగుదేశం పార్టీయా నా పార్టీ అని కాదు, ఒక సిద్ధాంతాన్ని ఒక పార్టీని నమ్ముకుంటే దశాబ్దాలుగా నిలబడిపోయాడు ఆయన, అందుకు గౌరవం నా. ఊసర వెళ్ళేలాగా క్షణంగా పార్టీ మార్చేవాడు కుదరదు. ఇక్కడ నేను మీకు ఒకటే చెప్తున్నా, నన్ను అందరూ పచ్చి బూతులు తిడతా ఉంటారు. నేను తట్టుకొని నిలబడ్డాను ఇంతకాలం. ఈరోజున నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, మీరు గనుక మేల్కొనకపోతే, మీరు గనుక గాంధీ గారికి దండాలు పెట్టి భగత్ సింగ్ గారికి దండలేసి ఓటు మట్టుకు వైసీపీకి వేస్తే చేజేతులా మీరు గూండా ప్రభుత్వాన్ని తెచ్చుకుంటా ఉన్నారు. నేను 2019లో గొంతు అవిసిపోయేలా అరిచాను నేను, వైఎస్ జగన్ వైసీపీకి ఓటేస్తే భవిష్యత్తుని చంపేస్తాడని. మనకి ప్రకృతిని విధ్వంసం చేస్తాడు, యువతకి నిలబడ్డు అన్నీ చెప్పా, నా మాట ఎవరు వినలా. నేనేదో ఒక పిచ్చి ఐడియాలజీతో మాట్లాడుతాను అనుకున్నారు. నాకు చిరాకు, నాకేమో చదువు, మహాత్మా గాంధీ గురించి చెప్పి, నేతాజీ గురించి చెప్పి, భగత్ సింగ్ గురించి చెప్పి నన్ను వెళ్ళి ఒక గూండా ముఖ్యమంత్రి కింద పని నేను ఉండమంటే నేను ఉండలేను. నేను చాలామంది లొంగిపోతారు, సగటు మనిషి లొంగిపోతాడు. నేను పెద్ద జీవితాల నుంచి రాలా. మా నాన్న ప్రభుత్వ ఉద్యోగి. మా నాన్న, మా పెదనాన్న ఇదే కాకినాడలో పోస్టల్ ఆఫీస్లో పోస్ట్ మాస్టర్గా పనిచేసాడు మా పెదనాన్న సత్యనారాయణ గారని. అలాంటి కుటుంబాల నుంచి వచ్చాను, కానీ నా గుండెల నిండా సమాజాన్ని కాపాడుకోవాలి, ధర్మానికి నిలబడాలి అన్న ఒక పిచ్చి ఆకాంక్ష. అరే గాంధీ గారిని చదువుకున్నాం, భగత్ సింగ్ని గుండెల్లో పెట్టుకున్నాం. అలాంటి నేను కూడా గుండాలకు భయపడితే ఎట్లా? క్రిమినల్స్ రాజ్యాలు వెళితే ఇలాగే ఉంటుంది, మన కాకినాడ పార్లమెంట్ లాగే ఉంటుంది. క్రిమినల్స్ రాజ్యాలు వెళితే బెదిరిస్తారు. జగన్ మాట్లాడచ్చు, అన్నీ మాట్లాడతాడు జగన్, కానీ 30,000 మంది ఆడబిడ్డలమ్మ మిమ్మల్ని అడుగుతున్నా, నా ముందు ఇంతమంది ఆడపిల్లలు ఉన్నారు. మన ఇంట్లో ఒక ఆడబిడ్డ కనిపించకుండా వెళ్ళిపోతే నేను చెప్తున్నాను కదా, విలవిలవిల లాడిపోతాం. మీకు ఉండదామా బాధ? ఒక ఆడబిడ్డ మీ మీద మగాళ్ళు ఇబ్బంది, ఇందాక ఎందుకు అరిచానమ్మా అక్కడ, మీరు గబుక్కున మీ మీద అంతమంది బీద పడితే నాకు హృదయం విలవిల్లాడిపోయింది. నాకు అలాంటి మీకు, అలాంటి 30,000 మంది ఆడపిల్లలు ఈ ఆంధ్రప్రదేశ్లో అదృశ్యం అయిపోతే ఒక ఈ ముఖ్యమంత్రి ఒక్క మాట మాట్లాడలా. ఎందుకు మాట్లాడలా? నీకున్న చెంచాలంతా చంద్రశేఖర్ రెడ్డి లాంటి వ్యక్తులు అయితే నీకే ఉండదు ఆడబిడ్డల మీద భద్రత. గంజాయిలు నువ్వు అమ్ముతావు, నువ్వు గంజాయికి క్యాపిటల్ అయిపోయింది. మనకి పాతిక యూనియన్ని భయపెట్టేశాడు, భవన నిర్మాణ కార్మికుడిని ఇసుక దొరక చచ్చిపోయేలా చేశాడు ఈ ప్రభుత్వం. పాతిక యూనియన్లు ఉన్నాయి, ప్రతి యూనియన్ని భయపెట్టేయడమే. పోర్ట్ యూనియన్ అని చెప్పండి, లారీ డ్రైవర్ యూనియన్ చెప్పండి, అందరినీ భయపెట్టేయడమే. ఏం చేయాలి మరి దీనికి?
పవన్ కళ్యాణ్ ఒకటే సరిపోయి అన్నా మీ వెంట ఉంటాం అంటే సరిపోదు. మీ జీవితం కోసం మీరు నిలబడకపోతే, నేను చూడండి నేను తగ్గించుకున్నాను, ఎవరన్నా ఇంత జనబలాన్ని చూసి ఏమనుకుంటారు నేను ఎదగాలని కోరుకుంటాడు. నేను తగ్గి కొండబాబు గారికి ఇక్కడ నిలబెట్టేలా చేసాం మేము. దేనికి దేనికి అంటే ఈ నేల నా నేల, నా మాతృభూమి ఇది, నా ప్రజాస్వామ్యం ఇది. లక్షల మంది చనిపోయారు. ఈ నేలని నేను కూడా కాపాడుకోకపోతే ఇంకెవడు కాపాడుకుంటాడని ఒక బాధ ఆవేదన నన్ను ఇక్కడ తీసుకొచ్చేలా చేసింది. ఓట్ల కోసం ఎంతసేపు అమ్మా, ఓట్ లేకపోతే నేను చచ్చిపోతానా? ప్రభుత్వంలో నేను లేకపోతే చచ్చిపోతాను, నాకేం అవ్వదు. సగటు మనిషి నలిగిపోతా ఉంటే వీళ్ళు మాట్లాడరేంటి? అందరం భయపడిపోతామేంటి? ఆ బాధ తీసుకొచ్చి నన్ను మీ ముందు నిలబెట్టింది, మీకోసం పోరాటం చేసేలా చేసింది. నేను ఈరోజున మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా, మీ భవిష్యత్తు కోసం దశాబ్దం నుంచి నేను పనిచేస్తూ ఉన్నాను. మీరు చెప్పండి, దశాబ్దం నుంచి పనిచేస్తూ ఉన్నాం, దశాబ్దంన్నర ముందు రాజకీయాల్లోకి వచ్చాం, దశాబ్దం నుంచి పనిచేస్తూ ఉన్నాం. మొన్న ఈ మధ్యన టీవీలో అడిగారు ఇంటర్వ్యూలో, మళ్ళీ జగన్ వస్తే మిమ్మల్ని చంపేస్తాడు అది ఇది అంటే ఒకటే చెప్పారు. జగన్ వాళ్ళ నాన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే 2009లో నేను ఆయనతో గొడవ పడి ఒక దళితుల కాలనీని కాంగ్రెస్ పార్టీ ఆక్రమిస్తుంటే పోరాడిన వాడిని, భీమరావు వాడ అని చెప్పి దానికోసం పోరాటం చేస్తే వాడిని వాళ్ళ అన్నా గట్టిగా అన్నా ప్రభుత్వం వాళ్ళదే వచ్చింది, నేను ఎక్కడికి పారిపోలా, హైదరాబాద్లోనే ఉన్నా. వాళ్ళు చెప్పారు వాళ్ళ గుండాలు వచ్చి దాడులు చేస్తారంటే, అరే నేను భగత్ సింగ్ని గుండెల్లో పెట్టుకున్నాను, నేను అంత భయపడుతున్నాను. గుండాలకి భయపడేవాడు మన ఏదో మాట్లాడుతూ ఉన్నారు, గుండాలకు భయపడేవాడు పార్టీ పెడతాడా? అసలు ప్రాణాలకు భయపడేవాడు పార్టీ పెడతాడా? పెట్టడు. నేను బతికున్నంత వరకు, నా శ్వాస ఉన్నంత వరకు, నా శరీరంలో ఆఖరి శ్వాస వరకు జనసేన పార్టీ నుంచి నా ప్రజాస్వామ్యం, నా మాతృభూమి, నా నేల, మన తెలుగు రాష్ట్రాలు, తెలంగాణ, మన ఆంధ్రప్రదేశ్, వీటికి నిలబడటానికి నేను ఉన్నాను ఇక్కడ. ఎందుకంటే నిజంగా నేను ఓట్ల కోసమే, అధికారం కోసం అయితే ప్రధానమంత్రి గారు నాకు ఎంత సన్నిహిత్యం మీ అందరికీ తెలుసు, ఎంత సాన్నిహిత్యం ఉందో. పదవి కావాలంటే నేను వెళ్ళిపోగలను. ఈరోజు ప్రధానమంత్రి గారు లాంటి ఒక దేశభక్తుడికి అండగా నిలబడ్డాం. ఇన్ని లక్షల మందికి, ఇన్ని కోట్ల మందికి వారికి సందేశాన్ని అందరికీ వినిపించాను ప్రధానమంత్రి గారిది, అంత అండగా నిలబడ్డాను. ఈరోజు నేను మిమ్మల్ని కోరుకుంటున్నది ఒక్కటే, మీ భవిష్యత్తుకి ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటేయండి. ఎందుకంటే నీకు తిట్టడానికి ఏం లేదు ఇంకా నా దగ్గర. చంద్రశేఖర్ రెడ్డిని ఎన్నిసార్లు తిట్టను, మీకు తెలియదా? నాకంటే ఎక్కువ తెలుసు మీకు. కాకినాడలో ఏం చేశాడో నేను చెప్పాలా? నేను ఈరోజు ప్రత్యేకించి ఎవరిని తిట్టదలుచుకోవాలి, కోపం నాకు వస్తే సరిపోదు, మీకు రావాలి. మీకు అన్యాయం జరుగుతుందా లేదా మీరు ఆలోచించుకోవాలి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉంది, మీరు ఆలోచించండి. మన పాస్ పుస్తకాల మీదేమో జగన్ ఫోటో కావాలి. ఎవరు ఎలాంటి వ్యక్తి ఇతను దేశం వదిలి వెళ్ళడానికి కోర్టు పర్మిషన్ తీసుకునే ఒక నేరస్తుడు, మన ఆస్తి పత్రాల మీద అతని ఫోటోలు కావాలి, మన సరిహద్దురాళ్ళ మీద ఒక దేశాన్ని వదిలి వెళ్ళడానికి పర్మిషన్ తీసుకుంటాడు ఈ వ్యక్తి. 39 కేసులో 40 పైగా కేసులు ఉన్న వ్యక్తి అతను ముఖ్యమంత్రి. అలాంటి ముఖ్యమంత్రి వచ్చాడు అంటే తప్పెవరు చెప్పండి? మనది. ఎందుకంటే మనం భయపడతాం. 151 మంది ఎమ్మెల్యేలకు భయపడుతున్నాం మనం, 5 కోట్ల మంది ప్రజలు. ఆఫ్టర్ ఆల్ చంద్రశేఖర్ రెడ్డి ఒక మామూలు మనిషి. ఆఫ్టర్ ఆల్ చంద్రశేఖర్ రెడ్డి, దేనికి భయపడాలి మీరు? దేనికి భయపడాలి? ఒక్కళ్ళు తలుచుకుంటే, ఒక ఆడబిడ్డ తలుచుకుంటే ఇలాంటి గుండాలు ఝాన్సీ లక్ష్మీబాయి లాగా ఒక్క వేరే ఇక్కడున్న ఆడపడి చనుకుంటే గుండాలు పారిపోతారు, వీరనారి గుండమ్మలు అవుతారు. కానీ మనకి భయం గుప్పిట్లో ఇరుక్కుపోయింది మన సమాజం. గుండాన్ని చూస్తే భయం, పొలిటీషియన్ చూస్తే భయం, మనకే భవిష్యత్తు ఏదైనా అయిపోద్దా అన్నది. నాకు అలాంటి భయాలు లేవు. నాకు
నేను కోరుకుంటుంది మీకు అదే చెప్తున్నాను, భయాలు వదిలేయండి. మీరు ప్రజాస్వామ్యాన్ని మనం పరిరక్షించుకోకపోతే ఎవడు పరిరక్షించుకోలేడు. విదేశాల్లో చాలాసార్లు వైసీపీ రాగానే తెలుగుదేశం మద్దతుదారులు చాలామంది అన్నారు, అన్న మేము ఇక్కడికి రాలేమన్నా, మేము ఇంకా ఇండియా రావంటే ఎక్కడికి పారిపోతారు మీరు, మేము అమెరికాలో ఉండిపోతామన్నారు. అమెరికాలో ఉంటారు, మీరు ఏం చేస్తున్నారు? బ్లాక్ లైవ్స్ మ్యాటర్ అని చెప్పి అక్కడ మరి నల్ల జాతీయులు పోరాడుతూ ఉన్నారు, వైట్ లైవ్స్ మ్యాటర్ అని చెప్పి తెల్లవాళ్ళు పోరాడుతూ ఉన్నారు. నిజంగా చెప్పాలంటే బ్రౌన్ లైవ్స్ డజంట్ మ్యాటర్. మనలాంటి బ్రౌన్ స్కిన్ని, మనలాంటి తోలుని అమెరికాలో నిజంగా గుర్తిస్తారా? ఎప్పుడు మన సెకండరీ గ్రేడ్ సిటిజన్స్ ఎక్కడికి వెళ్ళినా మన నేల ధర్మాన్ని, మన హక్కుని మనం కాపాడుకోకపోతే ఎక్కడికి పారిపోతాం మనం? ఈ నది, గోదావరి నది ఈ నేలను విడిచి పారిపోద్దాం. మీరు చెప్పండి, చెట్టుకున్న పక్షులు అయితే పారిపోతాయి, ఎగిరి మట్టిలోకి వేళ్ళు వెళ్ళిపోయిన చెట్టు ఎక్కడికి పారిపోద్ది? అలా మనం ఎక్కడికి పారిపోతాం? ఒక చంద్రశేఖర్ రెడ్డి ఒక గుండాన్ని చూసి, ఒక వైఎస్ జగన్ చూసి పారిపోతామా? మనం ఎక్కడికి పారిపోతాం? ఎంతకాలం పారిపోతాం? ఎదుర్కోవాలి. అందుకే నేను ఒక్కడే రాలా, నా కోసం కాదు. ఎందుకు అలయన్స్ పెట్టుకున్నానంటే మీకు ధైర్యం ఇవ్వడానికి పెట్టుకున్నాను. దానికోసం నేను తగ్గిపోయాను, నేను పార్టీగా తగ్గిపోయా. కానీ మీకు ధైర్యం రావాలి సగటు మనిషికి, లేదు ఈ పార్టీ బాగుంటుంది, ఈ ప్రభుత్వం వస్తుందని ఒక ధైర్యం ఉంటే మీరు కూడా ధైర్యంగా వచ్చి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుంటారని ఒక ఆలోచనతో వచ్చాను నేను. ఇది మీ చాయిస్. ఇది ఎందుకంటే నేను ఎన్ని అరిచినా, ఎంత కోపడ్డా, ఆంధ్రాలో ఉన్న సగటు మనిషికి కోపం రాకపోతే నేను ఎంత అరిచి గీ పెట్టుకున్నా నేనేం చేయలేను. భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి కాకినాడని ఏం చేశాడో ప్రతి ఒక్కరికి తెలుసు. మీకు తెలుసు చంద్రశేఖర రెడ్డి చేసి తెలుసు కదా. అతనికి ఒకసారి కావాలా మీకు? చంద్రశేఖర రెడ్డికి ఓటేస్తారా మీరు? మళ్ళీ చంద్రశేఖర రెడ్డి వస్తే గూండాగర్దీ వచ్చేస్తుంది, మాఫియా సామ్రాజ్యం వచ్చేస్తుంది. వైసీపీకి ఓటేస్తే మీ ఆస్తులన్నింటినీ గాల్లో పెట్టిన దీపమే తీసేసుకుంటారు. ఎవరెవరు ఆస్తి పత్రంలో జెరాక్స్లు చూపిస్తున్నారు ఈరోజు టీవీలో అంటే అర్థమవుతుంది కదా. అంటే మన ఇంట్లో ఆస్తి పత్రాలు వాళ్ళు తీసేసుకుంటున్నారు, వాళ్ళు అవి కనిపిస్తూ ఉంది స్పష్టంగా. అందుకని చెప్తా ఉన్నాను, మీకు భవిష్యత్తు అన్ని ఉపాధి, విద్య, వైద్యం, ఉపాధి, సాగునీరు, తాగునీరు అన్నింటికి మించి లా అండ్ ఆర్డర్. కాకినాడకి కావాల్సింది బలమైన లా అండ్ ఆర్డర్ కావాలి. కాకినాడకి రోడ్డు మీద ఒక చిన్న బ్లేడు బ్యాచోడు కానీ, గూండాలు కానీ రోడ్డు మీదకి వచ్చి యాషాలు వేస్తే మక్కెలు కాళ్ళు ఇరగొట్టి కింద నడిపించాలి. సెంటర్లో మక్కెలు ఇరగొట్టి ఒక్కొక్క గూండాగాడికి, ఒక్కొక్క మాఫియా గాడికి మక్కెలు కాళ్ళు కీళ్ళు ఇరగొట్టే రోడ్ల మీద నడిపించాలి. అది రావాలంటే దమ్ముండాలి దానికి. జస్ట్ ప్రజాప్రతినిధిగా గెలిస్తే సరిపోదు, దమ్ముండాలి. మీ ప్రాణాల కోసం ప్రాణాలను అడ్డు పెట్టే నాలాంటి వాడు ఒకడు ముందు ఉండాలి. అప్పుడు కానీ చేయలేం, అప్పుడు కానీ చేయలేం. అందుకని చెప్తున్నాను, మీ బాధ్యత ఇది, ఇది ప్రజాస్వామ్యం, మీ భవిష్యత్ ఇది. ప్రజాస్వామ్యాన్ని మనందరం కలిసి పరిరక్షించుకోకపోతే మళ్ళీ వైఎస్ జగనే, మళ్ళీ వైసీపీయే, మళ్ళీ గూండాలే వస్తారు. మీరు మటుకు బలంగా నిలబడి ఈ వైసీపీ ప్రభుత్వాన్ని కాకినాడ పార్లమెంట్ ప్రజలు, కాకినాడ అర్బన్ ప్రజలు మట్టిలో తొక్కకపోతే మటుకు భవిష్యత్తు ఉండదు. ఇది మార్పు సమయం. మీకు ఒక్కొక్కరికి ఒక 20 ఏళ్ళు 22 ఏళ్ళు ఉన్నారు చాలామంది బిడ్డలు ఇక్కడ. 5 సంవత్సరాలు కాలం ఇలా తిరిగిపోద్ది. 2029 రావడానికి ఇట్లా అయిపోద్ది. 2019 వచ్చింది, కాలం గిరిని తిరిగింది, 2024 వచ్చేసింది. నువ్వు నాకు ఇలా చెప్పడం కాదు తల్లి, నాకు నువ్వు పోరాడాలి, నువ్వు ధైర్యంగా వెళ్ళాలి. నువ్వు ధైర్యంగా పోరాడపోతే ఏమే, నువ్వెన్ని చేసినా సరిపోదు. ఇక్కడ చాలామంది యువకులు చొక్కా తీసుకు చూపిస్తూ ఉంటారు, చొక్కా నాకు కాదు, ఓటేసి చంద్రశేఖర్ రెడ్డికి చూపించింది. ఇట్లా కూటమి ప్రభుత్వం రాగానే
కాకినాడ మళ్ళీ పాత విధానంలో లాండర్ చాలా బాగుంటుంది. మాఫియా రాజ్యాన్ని అరికాలతో ఉక్కుపాదంతో తొక్కేసాం మాట మీకు ఇస్తున్నాను. విద్య, వైద్యం, ఉపాధి, సాగునీరు, తాగునీరు, లాండ్ ఆర్డర్, ఇవన్నీ సవ్యంగా ఉన్నాయనుకోండి, మీ భవిష్యత్తుకి ఎవరించి అక్కడ మీరే చేసుకుంటారు. అలాగే జనసేన, టీడీపీ, బీజేపీ ప్రభుత్వం అభివృద్ధితో పాటు సంక్షేమం ఉండాలని కోరుకుంటా ఉన్నాం. ఆ దిశగానే వేస్తున్నాం. మేనిఫెస్టో చదవండి, మేనిఫెస్టో గురించి వినండి. మెగా డిఎస్సీ కానీ, 20 లక్షల ఉపాధి ఉద్యోగాలు కానీ, 25 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, 3 సిలిండర్లు కానీ కుటుంబానికి, మన ఆడపడుచు పడుచులకి, అలాగే ఉచిత బస్సు ప్రయాణం కానీ, ఇవన్నీ ఉన్నాయి. దివ్యాంగులకి 6,000 కానీ, పూర్తిగా చచ్చుబడిపోయిన వారికి 15,000, ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటికీ మించి మనకు కావాల్సింది భద్రతా స్వేచ్ఛ. ప్రజాస్వామ్యం మనకిచ్చింది భద్రతా స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛని మీరు పోగొట్టుకోకండి. రౌడీలు రాజ్యాలు ఏళ్తున్నారంటే తప్పు మనది, మనం విడిపోతున్నాం. వర్గాలు కానుగో, పార్టీలు కానో, కులాలు కానో విడిపోతున్నాం. నేను మనుషుల్ని ఏకం చేయడానికి వచ్చాను, విడగొట్టడానికి రాను. ఈ సమయాన ఒకటే కోరుకుంటున్నా, భవిష్యత్తు మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి. కాకినాడ నుంచి అందరినీ ఉద్దేశించి మాట్లాడుతున్నాను. మీరన్నీ గత 5 సంవత్సరాల్లో ఎవరెవరు ఏం చేశారు, వైసీపీ ప్రభుత్వం ఏం చేసింది, పవన్ కళ్యాణ్ ఎలా నిలబడ్డాడు, టీడీపీకి ఎలా బలం ఇచ్చాడు, ఎలా తగ్గి ముందుకు తీసుకెళ్లాడు, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి గారి నేతృత్వంలో మేము ఆంధ్రాలో పొత్తు పెట్టుకోమంటే ఆయన నేను ఒప్పించానంటే ఎంత బలంగా మాట్లాడుంటానో మీరు అర్థం చేసుకోండి. దేనికి మాట్లాడాను, ఇంతమంది సమూహానికి, 5 కోట్ల మంది ప్రజలకి బలం ఇవ్వాలి అంటే జనసేన రోడ్డు మీదకి వస్తే గుండాలు కూడా బెదిరి పారిపోతారు. అడవి దున్నలు ఎలా పారిపోతాయో సింహాన్ని చూసి, జనసేన బయటికి వస్తే మొత్తం వచ్చి అందరూ పారిపోతారు, రౌడీ గూండాలు అందరూ పారిపోతారు. అలాంటి గూండాలు ప్రభుత్వం ఇది, వైసీపీ అరాచక ప్రభుత్వం. నేను మీకు భరోసా ఇస్తున్నా, ఒక ఎన్నికలకు కాదు, ఒక తరం కోసం. అక్కడ రెడ్ టీషర్ట్ వేసుకొని చిన్న బ్లూ ప్యాంట్ వేసుకున్నట్టు చూస్తున్న ఆ బిడ్డ భవిష్యత్తు కోసం, మీ భవిష్యత్తు కోసం, మీ అందరి కోసం వచ్చాము. ఇది నా కోసం కాదు, మీకోసం నిలబడతాం, మీకోసం కొట్లాడతాం. రేపు ఫుల్ డే, పూర్తి రోజు 24 గంటలు మీరు ఆలోచించుకోండి. ఈరోజు నుంచి రేపు సాయంత్రం పడుకోబోయే వరకు ప్రతి వర్గం, మత్స్యకారులు కానీ, మత్స్యకారులను ఏమన్నాడు, మీ జాతి 1 కోటి రూపాయలు ఇస్తే 10 కోట్లంతా ప్రచారం చేసుకుంటారని చెప్పి మత్స్యకార జాతిని తిట్టిన దురహంకారి చంద్రశేఖర్ రెడ్డి గారు. ఇక్కడ నన్ను ఎలా తిట్టాడో మీకు చెప్పక్కర్లా, చంద్రబాబు గారిని ఎలా తిట్టాడో చెప్పక్కర్లా. చంద్రశేఖర్ రెడ్డి గుర్తుపెట్టుకో, నీ సంగతి నేనే చూస్తాను ప్రత్యేకం చెప్తాను. చంద్రశేఖర్ రెడ్డి సంగతి నేనే చూస్తాను. ఎవరు పట్టించుకున్నా లేదో తెలియదు కానీ నువ్వు నన్ను అన్నందుక్క చంద్రశేఖర్ రెడ్డి గుర్తుపెట్టుకో. నువ్వు ప్రజల్ని ఇబ్బంది పెట్టేశావు, ప్రకృతి వనరులను దోచేశావు, పేకాట క్లబ్బులు నడిపావు, మాఫియా అయిపోయింది, గ్రావెల్ని దోచేశావు, పచ్చని మడడవులు నరికేశావు. గుర్తుపెట్టుకో చంద్రశేఖర్ రెడ్డి, నిన్ను రోడ్డు మీద తీసుకెళ్తావు, రోడ్డు మీదకి లాక్కొస్తాం. గుర్తుపెట్టుకో, నువ్వు నీ రౌడీజం చెప్పు, మీ బాస్ జగన్ చెప్పు, పవన్ కళ్యాణ్ చెప్పాడని చెప్పు, తాట తీసి కింద కూర్చోబెడతాం. ఇప్పుడు వెళ్ళి అతను పుట్టాపురంలో చేస్తున్నాడు నా మీద, వెళ్ళి ఉప్పాడులో ఏం చేస్తాడు, 5 సంవత్సరాలు చేయని అభివృద్ధి ఏం చేస్తావా నువ్వు, 5 సంవత్సరాలు చేయని అభివృద్ధి ఏం చేస్తావు, కొత్తగా 5 సంవత్సరాల విలువైన కాలాన్ని ఇస్తే ఏం చేయలేం, ఫీజు రీఎంబర్స్మెంట్ చేశారమ్మా, మీకు ఫీజు రీఎంబర్స్మెంట్ చేయలేనాడు. 2,300 కోట్లు రంగులు వేయడానికి, రంగులు తీయడానికి తీసుకున్నాడు ఈ వ్యక్తులు. మనకేం చేస్తారమ్మా వీళ్ళు, మత్స్యకారులకి ఏం చేస్తారు, దళిత సామాజిక వర్గానికి ఏం చేస్తారు, బీసీలకి ఏం చేస్తారు. చూశారు కదా కుల జాతి, మనకి ఆధిపత్య అహంకారంతో ఎలా తిట్టారో మీకు తెలుసు.
మనకి మత్స్యకారులు సమాజ వర్గాన్ని, నువ్వు చొక్కా తీకు, నాకు చొక్కా ఇచ్చేస్తే సరిపోదు, ఈ పోస్చరింగ్ కాదు నాకు కావాల్సింది. రౌడీజామ్కి ఎదురెళ్ళాలి మీరు, సలసల సలసల రక్తం కాగాలి గుండాలను చూస్తే. నిన్ను చూసి భయపడాలి చంద్రశేఖర రెడ్డి, ఆ స్థాయికి వెళ్ళి నువ్వు. మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. నేను దశాబ్ద కాలంగా అన్నీ అరిచి గొంతు నేపి పుట్టేలా చెప్పా. భవిష్యత్తు ఇంకా నా కోపం లేదు, కోపం మీకు రావాలి. ఆ కోపాన్ని మీరు ఓట్ల ద్వారా చూపించాలి. జానీ, ఇప్పుడు జానీ నాకు జానీ సినిమా చేస్తున్నప్పుడు కనిపించాడు. అబ్బాయి ఎవరో కూడా తెలియదు, ఏం చేస్తామంటే నాకు నీతో పాటు పని చేయాలని అన్నాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? నెల్లూరు నుంచి వచ్చాడు. తను నాకు ముస్లిం అని కూడా తెలియదు. నేను ప్రామిస్ చెప్పండి, నాకు అలాంటి భావాలు లేవు అన్నాను. అంటే ఎవరిలో ఏ స్కిల్ ఉందో మనకు ఎలా తెలుస్తుంటే, అడిగేవాడు ఒకడు కావాలి. నా దగ్గరకు వచ్చి అడిగితే డ్యాన్సర్ అయ్యాడు, డ్యాన్స్ మాస్టర్ అయ్యాడు, కోరియోగ్రాఫర్ అయ్యాడు. ఈరోజున మన భారతదేశంలోనే అత్యంత ప్రముఖమైన కోరియోగ్రాఫర్. ఇది మతంతో సంబంధం ఏముంది, కులంతో సంబంధం ఏముంది. అందుకే నేను ముస్లిం సామాజిక వర్గానికి కూడా చెప్తున్నా, జానీని గుండెల్లో పెట్టుకున్న వాడిని ముస్లిం సామాజిక వర్గానికి ఎందుకు అండగా ఉన్నాం? కాదు, నేను అందరిలాగా చెప్పను. నేను అంతే, అందరిలాగా ఎక్కువ మాట్లాడి తక్కువ చేయడం కంటే కూడా తక్కువ మాట్లాడి ఎక్కువ చేయడం నాకు ఇష్టం. తంగళ్ళ ఉదయ్ శ్రీనివాస్ ఎంపీ పార్లమెంట్ అభ్యర్థిగా టీటైమని పెట్టాడు, 25,000 కుటుంబాలకు ఉపాధి అవకాశం కల్పించాడు. కొండబాబు గారు టీడీపీ మనకి అర్బన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు, పార్టీని నమ్ముకొని నిలబడ్డారు. మన చలమల శెట్టి సునీల్లా కాదు, ప్రతిసారి మార్చుకోవడానికి వారిద్దరికి మనకి జనసేన గాజు గ్లాస్ గుర్తు మీద తంగళ్ళ ఉదయ్ శ్రీనివాస్, సైకిల్ గుర్తు మీద కొండబాబు గారు పోటీ చేస్తున్నారు. అలాగే కాకినాడ రూరల్ నుంచి గాజు గ్లాస్ గుర్తు మీద పంతన్ నానాజీ గారు పోటీ చేస్తున్నారు. వారందరినీ భారీ మెజారిటీతో గెలిపించండి. ధర్మందే విజయం, పొత్తుదే గెలుపు, కూటమిదే పీఠం, కూటమిదే పీఠం. ఒకే ఒక్క కవిత పంక్తులు వినిపించి సెలవు తీసుకుంటాను. జగన్ చూసి భయపడ్డారు, వైసీపీ చంద్రశేఖర రెడ్డిని చూసి భయపడ్డారు, మాఫియా సామ్రాజ్యాన్ని చూసి భయపడ్డారు. మీకు గుండెలు ధైర్యాన్నిచ్చి ఒక కవిత చెప్తాను. రాహువు పట్టిన పట్టొక సెకండు అఖండమైన లోక బాంధవుడు అసలే లేకుండా పోతాడా? మూర్ఖుడు గడియారంలో ముళ్ళు కదలనీకంటే ధరాగమనం అంతటితో తల కింద అయిపోతుందా? కుటిలాత్మల కూటమికి ఒక త్రుటికాలం చేయమొస్తే విశ్వ సృష్టి పరిణామం విచ్ఛిన్నమవుతుందా? ధనుజు లోకమేకంగా దారి కడ్డంగా నిల్చుంటే నరజాతి ప్రస్థానం పరిసమాప్తం అవుతుందా? వైసీపీ రాహువులాగా 5 సంవత్సరాలు పట్టింది, తొలగిపోతుంది. ఉదయించే కొత్త తరం వస్తుంది, ఉదయించే కూటమి వస్తుంది, కొత్త పాట వేస్తుంది, బంగారు భవిష్యత్తు వేస్తుంది అని తెలుసుకుంటూ మీ అందరికీ ఆశీస్సులు కోరుకుంటూ మా అభ్యర్థులందరికీ, కూటమి అభ్యర్థుల్ని, రాష్ట్రం మొత్తంలో ఉన్న జనసేన మద్దతుదారులు, జన సైనికులు, వీర మహిళలు, తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం మద్దతుదారులు, అందరూ బీజేపీ కార్యకర్తలు, బీజేపీ నాయకులందరూ మద్దతు తెలిపి కూటమికి అఖండ విజయం కల్పించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. హలో ఎంపీ, హలో ఎంపీ, హలో ఎంపీ, హలో ఎంపీ, హలో ఎంపీ, బై బై, బై బై, బై బై. జై టీడీపీ, జై బీజేపీ, జై 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 జనసేన. Thank you.
సేనా.